వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? చక్కగా అందరూ ఊరెళ్ళి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా. ఊరి నుంచి తిరిగి వచ్చేసారా? మీ రొటీన్ స్టార్ట్ అయిపోయిందా? మళ్ళీ ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తాం కదా, కజిన్స్ అందరినీ కలవచ్చని, ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయొచ్చని. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం గొప్ప బెంగగా ఉంటుంది కదా. కానీ ఏం చేయలేం, మనమే డైవర్ట్ అవ్వాలి. ఎనీవేస్, కమింగ్ టు ద వీడియో, నేను ఈరోజు అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీరు థంబ్నైల్లో చూసుంటే తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఈ ప్లేస్కి అయితే కజిన్స్తో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళాల్సిన ప్లేస్ అండి. నేనైతే ఇక్కడ మా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అన్నది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. ఇప్పుడు నేను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వెళ్ళడానికి మెట్రో చూస్ చేసుకున్నాము. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. లేట్ అవర్స్ వరకు ఉంటుంది అండ్ ట్రాఫిక్ జామ్ అవాయిడ్ చేయొచ్చు అండ్ టైం కూడా చాలా సేవ్ చేయొచ్చు. ఈ ప్లేస్కి ఒక్కళ్ళు ఇద్దరు వెళ్ళకూడదండి, గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తేనే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం మనం. మనం సిటీలో ఏ కార్నర్ నుంచి స్టార్ట్ అయినా మీరు గాంధీ భవన్ స్టేషన్లో దిగండి. అక్కడ స్టేషన్ బయట దిగిన వెంటనే మీకు డైరెక్ట్ గేట్ ఉంటుంది ఎగ్జిబిషన్ లోపల వెళ్ళటానికి. మేము వెళ్ళింది వీక్ డేస్. వీక్ డేస్లో కూడా చాలా అంటే చాలా రష్ ఉంది. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. కింద ఎగ్జిబిషన్ ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి 3:30 నుంచి 10:30 వరకు అండి. మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఇది వచ్చేసి ఎంట్రీ గేట్కి వెళ్ళేవే. చూసారా ఎంత రష్ ఉందో. మనం లోపలికి వెళ్ళే ముందు లోపల దొరకనివి బయట మాత్రమే దొరికే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి డెఫినెట్గా మనం ఇక్కడే పర్చేస్ చేసుకోవాలి. అయ్యే జ్యువెలరీ అండి, నేను ఇక్కడైతే కొన్ని కొన్నాను. ఈ జ్యువెలరీ మనకి లోపలైతే దొరకదు, ఇక్కడ ఇవి బయటే మనకి దొరుకుతాయి. నేను ఇప్పుడు చూపించే స్టఫ్ అంతా కూడా మీకు గేట్ బయటే దొరుకుతుంది, ఇది లోపల ఎక్కడ దొరకదు. మీకు ఒకవేళ నచ్చి కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక అప్పుడే కొనేసుకోండి, మళ్ళీ బయటకి వచ్చేటప్పుడు లేట్ అవుతుంది మనకి డెఫినెట్గా, అప్పుడు ఇవేమీ అవైలబుల్ ఉండవు. హియర్ ఈజ్ ద గ్రేట్ నుమాయిష్ ఎంట్రీ గేట్ అండి. ఇది గ్రేట్ అని ఎందుకన్నాను అంటే దీనికి చాలా గొప్ప హిస్టరీ ఉంది, అదేంటో నేను మీకు ముందు వీడియోలో చెప్తాను. ఇక్కడైతే నేను ఎంట్రీ పాస్ తీసుకున్నాను. పాస్ ఈచ్ పర్సన్ వచ్చేసి 40 రూపీస్ ఐ థింక్, అడల్ట్స్కి అయినా కిడ్స్కి అయినా అంతే, ఐ మీన్ 10 అబౌవ్. అయితే చెక్కింగ్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన వెంటనే మనకి నుమాయిష్ ఇలా మంచి లైట్స్తో వెల్కమ్ చెప్తుంది. ఒక్కసారి నుమాయిష్లో ఉన్న హంగామాని మీరు కూడా వింటారా? విన్నారు కదా, చాలా సందడిగా ఉంటుంది. వెళ్ళిన వెంటనే మేమైతే క్లోతింగ్ సెషన్ చూడటానికి వెళ్ళిపోయాము. నేనైతే ఒక ఒకేషన్ కోసం పార్టీ వేర్ డ్రెస్ కోసం చూస్తున్నాను, అదేమన్నా ఇక్కడ దొరుకుద్దేమో అని సర్చ్ చేస్తున్నాను. నేనున్న స్టాల్ షాజాన్ స్టాల్ అండి. ఇందులో ప్యాటర్న్స్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి, కానీ కొంచెం ప్రైజీ అనిపించింది నాకైతే. ఈ పర్టికులర్ డ్రెస్ వచ్చేసి 8,000 రూపీస్ అంట, కానీ ప్యాటర్న్ అండ్ ఆల్ చాలా బాగుంది. జస్ట్ థింకింగ్ వెదర్ టు గ్రాప్ ఇట్ ఆర్ నాట్. నాతో వచ్చిన ఫ్రెండ్స్ చెప్పారు ఇంకా బెటర్ ఆప్షన్స్ దొరుకుతాయి, లెట్స్ గో అని. సో మేము వేరే స్టాల్కి మూవ్ అయ్యాము. ఈ స్టాల్లో కలెక్షన్ వచ్చేసి జస్ట్ క్యాజువల్ వేర్ అండ్ డైలీ వేర్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి, జస్ట్ ఏదైనా సరే 1,000 రూపీస్. అక్కడ నుంచి మేమందరం ఈ హ్యాండ్ బ్యాగ్స్ స్టాల్లో దూరాము. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే బాగుంది, ట్రెండ్కి తగ్గట్టు ట్రెండీ కలెక్షన్ ఉన్నాయి. బట్ ఆన్లైన్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ స్టోర్లో ఉన్న సేమ్ హ్యాండ్ బ్యాగ్ మా ఫ్రెండ్ క్యారీ చేస్తుంది, అది తను ఆన్లైన్లో 499కి ఎంతో తీసుకుందంట. బట్ హియర్ హీ వాజ్ టెల్లింగ్ 899. నాకు తెలిసి నెగోసియేషన్ చేయాలేమో బాగా. ఈ స్టోర్లోనే రన్నర్స్ కూడా ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో ఒక పర్టికులర్ రన్నర్ కోసం వెతుకుతున్నాను, కానీ ఆ రన్నర్ కూడా తను చాలా కాస్ట్ చెప్పారు, అరౌండ్ 1500 చేంజ్ ఎంతో చెప్పారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అదే రన్నర్ వద్దులే అని అక్కడి నుంచి బయటికి రాగానే మాకు ఈ ట్రైన్ ఎదురయ్యింది.
నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది చాలా హ్యూజ్ ఎగ్జిబిషన్ అండి, అరౌండ్ 23 ఏకర్స్లో ఉంటుంది ఇది. మన వల్ల అయితే కాదు నడిచి చూడాలంటే, అందుకే వాళ్ళు ట్రైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరైనా నడవలేని వాళ్ళు, మనమైనా సరే మొత్తం అంతా కవర్ చేయలేము కదా, సింగిల్ వేలో అయితే డెఫినెట్గా కవర్ చేయలేము, అంత హ్యూజ్ ఎగ్జిబిషన్ ఇది. జస్ట్ సరదాగా ఎగ్జిబిషన్ మొత్తం చూడాలంటే ఈ ట్రైన్ ఎక్కితే చాలు, అంతా తిప్పి తీసుకొస్తుంది మనల్ని. నిమాష్కి నాకు స్పెషల్ కనెక్షన్ ఉందండి, చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి. ఎప్పుడు పొంగల్ హాలిడేస్ అయిపోయే ముందు డెఫినెట్గా నేను హైదరాబాద్ వచ్చేదాన్ని. వచ్చి నిమాష్ని డెఫినెట్గా విజిట్ చేసి నాకు ఇయర్కి సరిపడ మమ్మీ వాళ్ళు అయితే ఇంట్లో బెడ్షీట్స్ కర్టెన్స్ అన్నీ కొనేవారు. నేను ఇయర్కి సరిపడ క్లోతింగ్ అంతా ఇక్కడ షాప్ చేసేదాన్ని. నేను హైదరాబాద్కి మూవ్ అయ్యి అరౌండ్ 18 ఇయర్స్ అవుతుంది. ఈ 18 ఇయర్స్లో కూడా ఎప్పుడూ మిస్ అవ్వలేదు, ఎక్సెప్ట్ కోవిడ్ టైంలో తప్ప. అండ్ నిమాష్ పెట్టి 82 ఇయర్స్ అయింది. 82 ఇయర్స్లో ఆల్మోస్ట్ నేను ఒక 25 ఇయర్స్ అన్నా విజిట్ చేసి ఉంటాను. ఇది విజిట్ చేయడం అన్నది ఒక కస్టమ్ అండ్ ఒక ట్రెడిషన్లా అయిపోయింది. నాకే కాదు చాలామందికి కనెక్ట్ అవుతారు, చాలామంది ఇదే ఫీల్ అవుతారు. అప్పుడప్పుడు ఎగ్జిబిషన్కి ఇయర్లో 2-3 టైమ్స్ వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఫ్రెండ్స్తో, ఒకసారి కజిన్స్తో అలాగా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నీ చెక్ చేసేదాన్ని, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి దొరుకుతున్నాయి, ఎంతకు దొరుకుతున్నాయి. సెకండ్ టైం వెళ్ళినప్పుడు బాగా కొనుక్కునేదాన్ని. కానీ నేను ఇప్పుడు ట్రెండ్లో ఉన్న చికెన్ కర్రీ డ్రెస్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. సో కొన్ని స్టోర్స్ తిరిగిన తర్వాత నాకు ఇక్కడ కలెక్షన్ అండ్ ప్రైస్ కూడా నచ్చింది, అందుకే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి కొన్నాను ఏంటి అన్నది కుదిరితే ఈ వ్లాగ్లో పెడతాను, లేదంటే అది సెపరేట్ వీడియో చేస్తాను, అది నేను రేపు పోస్ట్ చేస్తాను మీకు. తప్పకుండా చూడండి, అది చూడాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇక్కడ మీరు చూస్తున్నవి టాప్స్ చాలా తక్కువ ప్రైస్ అండి, 200-150 ఆ రేంజ్లో ఉన్నాయి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ ప్రైజెస్ తక్కువే కానీ క్వాలిటీ అస్సలు బాగాలేదు, చాలా చీప్గా ఉంది క్వాలిటీ. ఇలా తక్కువ రేట్లో ఉన్నవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్ అండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ పిల్లో కవర్స్, బెడ్షీట్స్, దివాన్ సెట్స్, సోఫా సెట్స్, కర్టెన్స్, ఆ జోన్కి అయితే వచ్చాము. మా మమ్మీ ఆనవాయితీ తప్పకూడదని ఆనవాయితీ ప్రకారం బెడ్షీట్స్ అవి తీసుకుందాం అని డిసైడ్ అయిపోయారు. మమ్మీకి ఎక్కడ తీసుకెళ్ళి ఎంత మంచి బెడ్షీట్స్ చూపించినా ఇక్కడ నాంపల్లో కొన్ని బెడ్షీట్స్ చాలా బాగున్నాయి అంటారు. అదేంటో మరి, ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ అండి. ఇక్కడ బెడ్షీట్స్ నిజంగానే బాగుంటాయి. బయట కొన్నవి ఒక 1 ఇయర్ కలర్ షేడ్ అవ్వడము లేకపోతే క్వాలిటీలో చేంజ్ రావడం ఉన్నది ఉంటుంది. బట్ ఇక్కడ డెఫినెట్గా చూసి తీసుకోవాలి. ఇక్కడ కొన్నవి మాత్రం 3-4 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయినా అవి అలాగే ఉంటాయి, బాగా మన్నుతాయి కూడా. ఇక్కడ మమ్మీ కొన్ని బెడ్షీట్స్ అయితే తీసుకున్నారు, అవి డీటెయిల్గా చెక్ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉందా లేదా, పిల్లో కవర్స్ ఉన్నాయా, దాంట్లోనే డ్యామేజ్ ఉందా అని పర్టికులర్గా చెక్ చేస్తున్నారు. అది మస్ట్ అండ్ షుడ్ అండి. నా ఎగ్జిబిషన్లో మీరు ఏం కొనుక్కున్నా డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ శారీ షాప్కి వచ్చాము. ఈ పర్టికులర్ శారీ మా డాడీకి బాగా నచ్చింది, మా మమ్మీ కోసం కొందాం అనుకున్నారు. ప్రైస్ చాలా తక్కువ ఉంది, సేమ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్తో, బయట చాలా కాస్ట్లీ ఉంది. తీసుకుందామని చూసేసరికి దాంట్లో డ్యామేజ్ ఉందండి. పోనీ అది వదిలేసి వేరే ఏమన్నా చూద్దామని ఆల్మోస్ట్ ఒక 10-15 శారీస్ చూసుంటాం ఆ స్టోర్లో, అన్నీ డ్యామేజ్ ఉన్నాయండి. నేనైతే షాక్ అయిపోయాను. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ చెప్పల షాప్కి అయితే వచ్చాము. ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా ఇలా షూస్ ప్యాటర్న్ అండ్ క్లోత్తో వచ్చి దాని మీద ప్రింటెడ్ లైక్ కలంకారీ ఇక్కడ ప్రింట్స్తో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చి ఉంటున్నాయి కదా, అవి చాలా ట్రెండ్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. నా దగ్గర ఈ కలెక్షన్ లేదు, సో ఏదైనా చూద్దామని అనుకుంటున్నాను తీసుకుందామని. నేను ఏమేమి తీసుకున్నాను అన్నది అయితే ఈ వ్లాగ్లో కానీ లేకపోతే నెక్స్ట్ వీడియోలో కానీ పెడతాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం వచ్చేసాము పిల్లలకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ జోన్కి, అదే గేమింగ్ అండి. నాట్ ఓన్లీ కిడ్స్ అండి, పెద్దవాళ్ళకి కూడా నచ్చే అట్రాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. నుమాయిష్ స్పెషాలిటీ అదండి, అన్ని ఏజ్ గ్రూప్స్కి కావాల్సిన అట్రాక్షన్స్ అన్నీ ఈ ప్లేస్లో ఉంటాయి. ఇందులో క్లోతింగ్, ఇంటీరియర్స్, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫన్ గేమ్స్, స్నాకింగ్, ఫుడ్, వాట్ నాట్, యు నేమ్ ఇట్, అక్కడ అన్నీ దొరుకుతాయి మీకు.
హ్యావింగ్ సెడ్ దట్ ఇక్కడ సింగిల్గా వస్తే అంత మజా ఉండదండి, డెఫినెట్గా గ్రూప్తోనే రావాలి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జిబిషన్ మొత్తం థరోలీ ఎంజాయ్ చేయాలి అని అంటే కొంచెం అర్లీగా బయలుదేరాలండి. మేమైతే ఇక్కడ కొంచెం లేట్ అయింది బికాజ్ పిల్లలు స్కూల్ నుంచి రావడం అండ్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మేము బయలుదేరాము. ఇవాళ వచ్చిన మోటో మాత్రం పిల్లల కోసమే అండి, పిల్లల ఎంజాయ్మెంట్కి ఫస్ట్ ఇవాళ ఇంపార్టెన్స్ ఇచ్చాము. సో అందుకని ఈ జోన్లోనే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాము, చేయాల్సి వచ్చిందండి. లిటరలీ ఒక్కొక్క రైడ్ ఎక్కాలి అని అంటే మినిమం 20-40 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. బయట అమ్యూజ్మెంట్ పార్క్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ రైడ్స్ అన్నీ కొంచెం కాస్ట్ తక్కువే ఉన్నాయండి. నేనైతే ఈ జైంట్ వీల్ రైడ్ చేశాను, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. దీని టికెట్ వచ్చేసి 120 per head అండి. ఇక్కడ చూసారా ఎంత క్రౌడీగా ఉందో. టికెట్ తీసుకొని క్యూలో నుంచిన తర్వాత మాకు 30 మినిట్స్ పట్టిందండి జైంట్ వీల్ ఎక్కడానికి, అంత రష్ ఉందన్నమాట. నేనంటే ఓకే కానీ మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా చిన్నపిల్లలు అంతే ఓపిక్గా ఉండి ఎంజాయ్ చేశారు ఆ రైడ్ని. నుమాయి స్పెషాలిటీ అదండి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేసే ఒక ప్లేస్. యూజువల్లీ ఊరుల్లో సంక్రాంతి డ్యూరింగ్ సంక్రాంతి అప్పుడంతా జాతరలు జరుగుతాయి కదా, మన హైదరాబాద్లో జరిగే జాతరే నుమాయిష్ అన్నమాట. ట్రస్ట్ మీ, విజిట్ చేయని వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ ట్యూస్డే ఈజ్ లేడీస్ డే అండి, బిలో 10 ఇయర్స్ వాళ్ళని అలో చేస్తారు, బాయ్స్ ఎవరినన్నా. చక్కగా మీ గ్రూప్ ఆఫ్ లేడీస్ ఎవరినా ఉంటే చక్కగా వెళ్ళి మీరు ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు రష్ కూడా చాలా తక్కువ ఉంటుంది. రష్ తక్కువ ఉన్నప్పుడు వెళ్తే మనం ఇంకా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నీ కూడా. నుమాయిష్లో మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళ యొక్క ప్లేస్ ఫేమస్ థింగ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఇది 46 డేస్ ఉంటుందండి, ఇది ఇప్పటిది కాదు, ఇది 1938లో నిజాం 7th ఎంపైర్ ఉస్మాన్ అలీ ఖాన్ అన్న స్టార్ట్ చేశారు ఇది. ఇక్కడ మా మస్తిని మీరు కూడా వినండి ఒకసారి. ఈ ఫుటేజ్ని ఇన్ని డిఫరెంట్ యాంగిల్స్లో క్యాప్చర్ చేసినందుకు మా హబీకి స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ ఇవ్వాలనుకుంటున్నా అండి, మీకు కనుక ఓపిక టైమ్ అండ్ సర్కిల్ ఉంటే కనుక మీరు ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో చూసిరండి, తర్వాత ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆ టైంలో ఏం కొనుక్కోవాలనుకుంటున్నారో అప్పుడు వెళ్ళి కొనుక్కోండి. మీకు డెఫినెట్గా లెస్సర్ ప్రైజెస్కి దొరుకుతాయి, ఎందుకంటే ఈ షాప్ కీపర్స్ వాళ్ళ స్టాక్ అంతా తిరిగి తీసుకెళ్లాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుద్దని బాగా తక్కువ ప్రైజెస్కే సెల్ చేయాలనుకుంటారు ఆ టైంలో. సో మీకు మంచి స్టాక్ లెస్ ప్రైస్కి అప్పుడు దొరుకుతుంది. రైడ్ అయితే సూపర్ డూపర్ ఎంజాయ్ చేశాము. ఆ రైడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం స్నాకింగ్ చేసి అగైన్ వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. ఇప్పుడు మనం చూడబోతున్నాము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మౌత్ ఫ్రెష్నెస్ అండి. మనకి ఇప్పుడు అంటే సిటీలో కొన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉన్నాయి, బట్ ఇది వరకు ఓన్లీ అండ్ ఓన్లీ నాంపల్లి ఎగ్జిబిషన్లోనే అవైలబుల్ ఉండేవి ఇవన్నీ. చాలా వాస్ట్ కలెక్షన్ ఉంటుంది, కానీ ఇప్పుడు మరి నాకు కనిపించలేదా బట్ అంతే ఉందో తెలీదు, ఈ ఒక స్టాల్లోనే చూసాను నేను. ఇప్పుడు మీరు చూస్తుంది టాయ్స్ షాప్, కానీ చీకట్లో చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇట్స్ టైమ్ అప్. అక్కడ వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయిన వెంటనే అన్ని షాప్స్లో ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడికి చూసారా పీచు మిఠాయి, చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళకి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి ముందుకి వచ్చేది కదా టింగ్ 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 అని బెల్ కొట్టుకుంటూ, సేమ్ అదే పీచు మిఠాయి. కనుక నేను తినట్లేదు, జస్ట్ ఫోటోకి ఫోజ్ ఇస్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళు బాబు కొనుక్కుంటే వాడి దగ్గర తీసుకొని ఫోటోకి ఫోజ్ ఇస్తా అని చెప్పి ఇస్తున్నామాట. లైట్స్ ఆఫ్ అయిన తర్వాత కూడా నేను ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఉన్నాను అక్కడ, ఇవన్నీ చీకట్లో ఎక్స్ప్లోర్ చేసింది అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది క్రోకరీ షాప్,
ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కానీ ఈ కలెక్షన్ మనకి బయట కూడా దొరికేస్తుంది. ఇది వరకు అంటే యూనిక్గా అనిపించేది, కానీ ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది. అంతా అన్ని ప్లేసెస్లో కూడా దొరుకుతున్నాయి ఇవి. ఇప్పుడు మీరు చూస్తుంది తెలంగాణ హ్యాండ్లూమ్ స్టోర్లో ఉన్న ఐటమ్స్ అండి. ఇక్కడ కూడా రేట్స్ బాగున్నాయి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఏమన్నా హ్యాండ్లూమ్ సంబంధించిన క్లోత్స్ అంటే ఇక్కత్వి కానీ కలంకారీ మంగళగిరి ఇలాంటివి ఏమన్నా ఉంటే తక్కువ రేట్ అయినా తీసుకోండి. అక్కడ క్వాలిటీ బాగుంది అండ్ వాళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే తెచ్చారన్నమాట. చీప్గా ఉంది, బాగాలేదో వదిలేకండి, చూసి తీసుకోండి. చాలా బాగుంది ఆ క్వాలిటీ కూడా. నెక్స్ట్ కొంచెం ఇంటీరియర్ సంబంధించిన ఐటమ్స్ని ఇక్కడ క్యాప్చర్ చేశాను. కార్పెట్స్ ఇవన్నీ కూడా మనకి ఇంచుమించు అన్ని ఎగ్జిబిషన్స్లో దొరుకుతున్నాయి. నథింగ్ స్పెషల్ అండ్ నథింగ్ యూనిక్ అండి. ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉన్నాయి, బయట ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. మేబీ బార్గైన్ చేస్తే మనకి ఏమైనా బెస్ట్ ప్రైస్కి రావచ్చు. ఎవరికైనా పర్టిక్యులర్గా ట్రెడిషనల్ లుక్ ఉన్న కార్పెట్స్ కావాలంటే లైక్ రాజస్థానీ ప్రింట్స్ ఇలా రాయల్ లుక్ ఇచ్చేవి ఉంటాయి కదండి, అలాంటివి ఏమైనా కావాలంటే ఇక్కడ బాగా దొరుకుతాయి. మీరు ఒకసారి ఇక్కడ చెక్అవుట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంతా ఖాళీ అయిపోతున్నాయి. నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చూశారు కదా, అప్పుడు ఎంత రష్ ఉంది, ఇప్పుడు ఎంత ఖాళీ ఖాళీగా ఉంది. అందరూ వెళ్ళిపోతున్నారు, మనం కూడా మూవ్ అయ్యే టైం వచ్చేసింది. ఇది ఇంటీరియర్స్కి సంబంధించిన షాప్ అండి. ఇందులో వీళ్ళు వాల్ పేపర్స్, బ్లైండ్స్, మ్యాట్స్ ఎవ్రీథింగ్ అంతా ప్రొవైడ్ చేస్తారు. డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ, ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుంటున్నారు వాల్ పేపర్స్ కోసం చూస్తున్నారు అంటే డెఫినెట్గా ఎగ్జిబిషన్లో ఇలాంటి షాప్స్ని ఉంటే కనుక ఆగి డీటెయిల్స్ కనుక్కోండి. నేను కూడా కొన్ని సర్వీసెస్ కోసం వీళ్ళు అప్రోచ్ అయ్యాను. వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, జస్ట్ మనం నామినల్ అమౌంట్ కడితే వాళ్ళు మన ఇంటికి వచ్చి వాళ్ళ క్యాటలాగ్స్ అన్నీ మనకి డిస్ప్లే చేస్తారు. అందులో మనకు కావాల్సిన డిజైన్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ టేస్ట్ అండ్ మన అంబియన్స్కి చూసి. ఎగ్జిట్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ట్రైన్ కనిపించింది. అది తిరిగి 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 దాని ప్లేస్లో హాయిగా హ్యాపీగా రిలాక్స్ అవుతుంది. కానీ మనం మొదలం కదా దాన్ని, అక్కడికి కూడా వెళ్ళి ఫైనల్ సెల్ఫీస్ అని చెప్పి అందరం కలిసి గ్రూప్ అందరం ఫొటోస్ దిగుతున్నాము. ఈ ఎగ్జిబిషన్ అంతా సిస్టమాటిక్గా ఆర్గనైజ్డ్గా ఉండడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బెస్ట్ ఇస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ ఎవరైనా తప్పిపోయినా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇస్తే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తున్నారు. ఇవాళ మాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది, ఒక అబ్బాయి మాకు తప్పిపోయి కనిపిస్తే మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాము. ఇక్కడ చూసారు కదా టైం అయితే 11:30 అవుతుంది. మేము ఇక్కడ ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చేసి గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో ఉన్నాము. ఇంటికైతే వెళ్ళాలి. ఏం తినలేదు అంటే ఎగ్జిబిషన్లో ఏదో చిల్లర తిండి అయితే తిన్నాము, బట్ ఇంటికి వెళ్ళాక డిన్నర్ అయితే చేయాలి. మేమైతే బాగా ఎంజాయ్ చేశాము, మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈసారి నేను హార్డ్లీ ఒక 20% మాత్రమే కవర్ చేశాను ఈ విజిట్లో. కుదిరితే మళ్ళీ ఇంకొకసారి వద్దామనుకుంటున్నాను కజిన్స్తో. నా షాపింగ్కి కంట్రోల్ ఉండడం కోసం నేను ఈరోజు 2000 రూపీస్ ఛాలెంజ్ తీసుకున్నాను. నేను ఈ ఛాలెంజ్ విన్నాయనా లేదా అన్నది మీరు నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఇది నా స్పెండింగ్ కెపాసిటీని కంట్రోల్ చేయడం కోసం నాకు నేను పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 12:30 అయింది, కానీ ఎంత రష్ ఉందంటే చూసారా, ఇక్కడ చాలా అంటే చాలా. ఈ క్లిప్ చూస్తే సిటీలో అర్ధరాత్రి అయ్యిందా అనే డౌట్ వస్తుంది, అంత రష్ ఉంది మాట. ఇట్స్ టైమ్ 1:05. ఫైనల్లీ రీచ్ హోమ్. ఇప్పుడు డిన్నర్ చేయాలి. నేను మళ్ళీ మీకు రేపటి బ్లాగ్లో కలుస్తాను. బాయ్, గుడ్ నైట్. అదండి ఇవాల్టి వీడియో. మీరు కనుక ఈ వీడియోకి కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.